हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोजु प्लम केक चाला पर्फेक्ट गा एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। क्रिस्मस की इदि चाला स्पेशल गा चेसुकुंटारु कदा, सो पक्कागा एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। दीन कोसम नेनु ओक 4 ऑरेंजेस अयिते तीसुकुन्नानु। इवि कट चेसुकोनी ज्यूस अनेदि तीसुकोवाली। ऑरेंज ज्यूस कलेक्ट चेसुकున్న తర్వాత దీంట్లోకి 1/1 డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ అనేవి కంప్లీట్ గా మన ఆప్షనల్, ఎలాంటివన్నా యూస్ చేసుకోవచ్చు। నేనైతే టూటి ఫ్రూటీ, ఇంకా డ్రై క్రిస్మస్, ఇంకా చెర్రీస్ ఇలాంటివి తీసుకున్నాను। క్యాషూ నట్స్ లాస్ట్ లో యాడ్ చేస్తాను। సో ఇవి మినిమం 2 అవర్స్ అన్న దీంట్లో సోక్ చేసుకోవాలి। నెక్స్ట్ నేను షుగర్ అనేది క్యారమలైజ్ చేసుకుంటున్నాను। सो दीन कोसम पैन लो ओका हाफ कप शुगर तीसुकोनी दीन्नी मेल्ट चेस्तुन्नानु। इकड़ा मन की शुगर सिरप अनेदी असल माडकूडदु, ए मात्रं माडिना मन की केक अंता स्पॉइल अयिपोतुंदी, छेद वच्चेस्तदन्नमाट। सो जाग्रत्तगा शुगर अनेदी मेल्ट चेसी हनी कलर लोकी वच्चिन तर्वात दांट्लोकी कोंचेम हाट वाटर वेसुकोनी दीन्नी इला शुगर सिरप लागा मनं दीन्नी प्रिपेर चेसुकोनी पक्कन पेट्टुकोवाली। सो चूसर कदा इकड़ लाइट हनी कलर वच्चिन तर्वात ई शुगर सिरप नी मनं स्टव आफ चेसी चल्लारनिव्वाली। नेक्स्ट मिक्सी जार लोकी ओक 1 कप शुगर याड चेस्तुन्नानु। दींट्लोने चिन्न 1 इंच चेक्क, अलाने यालकुलु ओक 4, जाजिकाय चिन्न मुक्क वेसुकोनी फाइन पौडर किंद दीन्नी मिक्सी चेसुकोवाली। इप्पुडु ओक बौल तीसुकोनी दीनिपैन जल्लेड कानी लेदंटे स्टील फिल्टर गाने पेट्टुकोनी ऑलरेडी मनं पाउडर चेसुकुन्न शुगर पाउडर नी वेसुकोनी सीव चेसुकोवाली। ई शुगर पाउडर अंता जल्लिंचुकुन्न तर्वात चिन्न चिन्न पार्टिकल्स लो उन्न अन्नी कूडा मनं रिमूव चेसुकोवाली। ई फाइन पाउडर अनेदी कलेक्ट चेसुकोनी पक्ककु पेट्टुकोवाली। इप्पुडु अदे मिक्सी जार लो चिन्न साइज कप तो पेरुगु, अलाने अदे कप तो ऑयल वेसुकोनी लंप्स लेकुंडगा चक्कगा फाइन गा पेस्ट चेसुकोवाली। ఈ కర్డ్ అండ్ ఆయిల్ పేస్ట్ ని ఆల్రెడీ మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు మళ్ళీ జల్లెడ పెట్టుకొని 2 బౌల్స్ తో మనం మైదా పిండి తీసుకొని దీన్ని కూడా మనం జల్లించి పెట్టుకోవాలి। ఈ పౌడర్స్ అలానే కర్డ్ ఇవన్నీ కలిసేలాగా దీని జాగ్రత్తగా కలుపుకోవాలి। ఇప్పుడు ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ని దీంట్లోకి వేసుకోవాలి। ఇప్పుడు ఒక స్పూన్ వరకు దీంట్లో ఏదైనా ఎసెన్స్ తీసుకోవచ్చు। నేనైతే ఇక్కడ బటర్ స్కాచ్ ఎసెన్స్ తీసుకుంటున్నాను। నెక్స్ట్ 2 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆల్్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ రాకుండగా ఓన్లీ జ్యూస్ వచ్చేటట్టుగా దీంట్లోకి వేసుకోవాలి। ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి లాస్ట్ లో వేసుకోవచ్చు, ముందే వేసుకుంటే మనకి బ్యాటర్ మిక్స్ చేయడం ప్రాబ్లం అవుతుంది, కాబట్టి జ్యూస్ ఒక్కటి వేసుకొని ఈ బ్యాటర్ మొత్తం కూడా స్లోగా కలుపుకోవాలి। ఒక్కసారి మనకి ఈ పౌడర్స్ అన్ని మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఈ బ్యాటర్ ని కలుపుకోవాలి। సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మనం అలా కలుపుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది, కేక్ కూడా మనకి చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట। మనకి కేక్ టేస్ట్, టెక్స్చర్ అదంతా కూడా కలుపుకోవడం బట్టి ఉంటుంది, లేదంటే క్రాక్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట, బ్రేక్స్ వచ్చేస్తాయి। సో ఎంత బాగా స్మూత్ గా కలుపుకుంటే కేక్ అంత టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తుంది। సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మినిమం 10 టు 15 మినిట్స్ అయినా దీన్ని కలుపుకుంటూ ఉండాలి। మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక చిన్న కప్ తో మిల్క్ యాడ్ చేస్తున్నాను।
ఈ బ్యాటర్ మొత్తం కలిసిపోయేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనం బ్యాటర్ కొంచెం తీసి వేస్తుంటే ఫోల్డింగ్స్ ఎలా వస్తున్నాయో. సో అలా ఫోల్డింగ్స్ వస్తే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా మిక్స్ అయినట్టు. ఇప్పుడు ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అండ్ నేను లాస్ట్లో క్యాషినట్స్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, అవి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్లోగా ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీస్పూన్ కుకింగ్ సోడా, అలానే బేకింగ్ పౌడర్ ఒక టీస్పూన్, పావు టీస్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దీనిపైన లైట్గా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఫోమ్ లాగా వస్తుంది. ఇలా నురగలా వచ్చిన తర్వాత ఈ బ్యాటర్ని చాలా స్లోగా నిదానంగా కలపాలి, రఫ్గా హ్యాండిల్ చేయకూడదు. ఫైనల్గా నేను ఆరెంజ్ని కొద్దిగా పీల్ చేసి ఆ స్కిన్ కూడా వేస్తున్నాను అన్నమాట. దీనివల్ల మంచి టేస్ట్, స్మెల్, ఫ్లేవర్ అన్నీ మారిపోతాయి. సో ఎక్కువ వేయకూడదు, జస్ట్ కొంచెం జస్ట్ పీల్ చేసి వేయాలి. ఇప్పుడు ఏ మౌల్డ్లో అయితే మనం కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసి దీనిపైన కొంచెం మైదా వేసి డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా లేదు అంటే బటర్ పేపర్ యూస్ చేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అడుగున మనం బటర్ పేపర్ వేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన ఈ బ్యాటర్ని వేసుకుని కుక్ చేసుకోవాలి. సో డస్టింగ్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక 4 to 5 times దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా గ్యాప్స్ ఉంటే అవి కూడా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు పైన మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో దీన్ని డెకరేట్ చేసుకోవాలి. ఈ కేక్ని మనం డైరెక్ట్గా కూడా కుక్ చేయొచ్చు. తలసరిగా ఉన్న గిన్నెలో కొంచెం శాండ్ కానీ సాల్ట్ కానీ వేసి చిన్న స్టాండ్ పెట్టి దానిపైన ఈ మౌల్డ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం 45 minutes కుక్ చేస్తే రెడీ అయిపోతుంది. నేను ఓవెన్లో కుక్ చేస్తున్నాను. నా ఓవెన్ వచ్చేసి మార్ఫీ రిచర్డ్ ఓవెన్. సో దానికి తగ్గట్టు నేను టెంపరేచర్ టైమింగ్ సెట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఓవెన్ని మనం ప్రీహీట్ చేసుకోవాలి. 160 degrees దగ్గర 15 minutes ప్రీహీట్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మౌల్డ్ అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు టెంపరేచర్ సెట్టింగ్స్లో గ్రిల్ ప్లస్ కన్వెన్షన్ ప్రెస్ చేసి 170 degrees సెట్ చేసుకుని 40 minutes లేదా 45 minutes దీన్ని బేక్ చేస్తున్నాను. సో డిపెండింగ్ అపాన్ మీ ఓవెన్ బట్టి మీరు టెంపరేచర్ అలానే టైమింగ్స్ అయితే సెట్ చేసుకోండి. యూజువల్గా 40 minutes అయితే సరిపోతుంది 170 degrees దగ్గర. సో నేను ఇక్కడ రౌండ్ అలానే రెక్టాంగిల్ హార్ట్ షేప్స్లో కేక్ అనేది ప్రిపేర్ చేశాను. కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆరెంజ్ జ్యూస్ అది వేసుకుని చేసుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంది. చాలా మాయిశ్చర్గా ఉంది లోపలంతా, పైనంతా క్రిస్పీగా ఉంది. ఆ డ్రై ఫ్రూట్స్తో బైట్ పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.